హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జెన్యూన్ రియల్టర్స్. ఈరోజు మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసామండి. మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. ఇది బిల్డింగ్ ఎలివేషన్. ఇక్కడ మీకు 3 హౌజెస్ కనిపిస్తున్నాయి కదా, అందులో లాస్ట్ 2 హౌజెస్ సేల్ అయిపోయాయండి. ఇప్పుడు మేము చూపిస్తున్నటువంటి హౌస్ సేల్కుంది. ఇప్పుడు మనం బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుదాం. ఈ హౌస్ ప్లాట్ ఏరియా వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ 2 బెడ్రూమ్స్ హౌస్ అండి. లొకేషన్ వచ్చేసి నియర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, తుర్కయాంజల్, సాగర్ హైవే. ఇది మెయిన్ డోర్ అండి. ఇది టేక్ వుడ్తో తయారు చేశారు. డిజైన్ ఒకసారి చూడండి. ఇది హాల్. స్ట్రైట్గా మనకు కనిపిస్తున్నటువంటిది టీవీ యూనిట్. ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో ఉంది. హాల్లో మనకి సైడ్ డోర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి ఎంటర్ అయినట్టయితే బాల్కనీలోకి వచ్చేస్తాం. అక్కడ లాస్ట్లో మనకి వాష్ ఏరియా కూడా ఉంది. ఇది డైనింగ్ హాల్. ఓపెన్ కిచెన్, అలాగే దాని పక్కన దేవుడు రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్లో సఫిషియెంట్ స్టోరేజ్ స్పేస్ ఉందండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్, అటాచ్డ్ వాష్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్ ఉంది. ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ లేదండి, కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 65 లాక్స్ అండి. నెగోషియబుల్ ఉంటుంది. ఇలా తక్కువ బడ్జెట్లో మీరు సొంత ఇంటిని అమర్చుకోవచ్చండి. ఇప్పుడు టెర్రస్ పై నుంచి వ్యూ చూద్దాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటివి సేమ్ ఇందాక మనం చూసినటువంటి ఇండ్లేనండి. సేమ్ అలాగే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నియర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, తుర్కయాంజల్, ఇంకా 3 హౌజెస్ ఉన్నాయండి. ఇవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అందుకని మేము ఒక వీడియో తీసాము. ఇవి కూడా సేల్కు ఉన్నాయండి. సేమ్ కన్స్ట్రక్షన్, సేమ్ మెటీరియల్, సేమ్ డిజైన్స్, సేమ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో ఈ బిల్డింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సేమ్ బిల్డర్, ఇందాక మేము చూపించినటువంటి హౌస్ని బిల్డ్ చేసినటువంటి బిల్డరే ఈ బిల్డింగ్స్ని కూడా బిల్డ్ చేస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలని చూసినట్లయితే మా వీడియోస్ని షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Everything that I